అంటే అవినీతి అంటే 8 నెలల నుంచి స్కానింగ్ లేదు, సంవత్సరం నుంచి ఎక్స్రే లేదు. ఇదొకటి, ఈ వత్తు డాక్టర్ గారు డెలివరీ చేయాలంటే 2000 రూపాయలు అడుగుతున్నాడు. యాన్ని తెచ్చిస్తారు వీళ్ళు పేదవాళ్ళు డెలివరీకి, వత్తిస్తే 2000 లేదండి. ఇంకెందుకు గవర్నమెంట్ హాస్పిటల్, ఎందుకు ఏది కంటుంది గవర్నమెంట్ హాస్పిటల్? ప్రైవేట్ హాస్పిటల్ ఈ రకంగా లంచాలు అడుగుతుంటే యాన్ని తీసుకొస్తారు పేద ప్రజలు. అటువంటి గట్టి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టాడు అంటారు. ఏం కేసులు పెడతారు మా మీద అడిగితే తప్ప మేము? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఇవన్నీ దేనికి 9 కోట్లు పెట్టి హాస్పిటల్ ఖర్చు పెట్టారు, 9 కోట్లు పెట్టి. మరి 9 కోట్లు పెట్టి సరైన పరికరం ఉండే చూడండి, వీళ్ళందరూ వచ్చి ఒక పరికరం సరిగ్గా పనిచేయట్లేదు మా దీంట్లో. 50 రూపాయలు 25 సంవత్సరాల నుంచి ఉంది ఆమె దోపి. ఆ దోపిని తీసి వల్ల కొత్త వాషింగ్ మిషన్ తీసుకుని పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం వంటిది? కాబట్టి తక్షణమే సూపరింటెండెంట్ గారిని వద్దు డాక్టర్ని సస్పెండ్ చేయాలని మేము మంచి పూర్తి కోరుకుంటూ సూపరింటెండెంట్ గారు